తాజాగా ఈయన మరొక పాయింట్ కూడా తీసుకొచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి దాదాపు 3000 ఎకరాలు భూములు కూడా స్వాధీనం చేసుకున్నారని ఒక అనుమానం ఉంది. అంటే అనుమానం కింద రేజ్ చేశారు ఆయన ఇవాళ సేడే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇటువంటి భూ కుంభకోణాలు ఇంకా జరిగి ఉంటాయా చంద్రబాబు గారి హయాంలో? అవన్నీ కూడా ఇప్పుడు లాగే ప్రయత్నం చేస్తుందా వైసీపీ? ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవచ్చు, అయితే వాళ్ళకు కూడా సేమ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి 600 ఇస్తాం 800 ఇస్తామంటే కుదరదు, అది ఎస్ఐ నగర్ అది మోసం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు దేశం కోసం పనిచేసి ప్రాణాలు తెగించి పోరాడితే వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని మిగతా వాళ్ళకి గొప్పోళ్ళు వీళ్ళు తప్పుడు ఎట్లా అవుతారు? వాళ్ళు ఆ బ్రతుకు కోసమే కదా వాళ్ళకి ఇచ్చింది, అప్పుడు మిగతా వాళ్ళతో సమానంగా చూడాలి. కానీ వాళ్ళని ఎలా వివక్షతో చూస్తారు? అది తప్పే అవుతుంది. అయితే ఒకటేంటంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఒకటి ఇందులో పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే జగన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. వాస్తవంగా ఆ కేసుల్లో చిదంబరం లాంటి వాడికి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చింది? జగన్ కేసులో 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తేడా, వీళ్ళు 45 లక్ష వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. అసలు ఒరిజినల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలు. మరి అట్లాంటి కేసులో 16 నెలలు జైల్లో పెట్టారు, అది కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా. ఇప్పుడు దీంట్లో ఎస్సీ రైతు కంప్లైంట్ ఇచ్చాడు, నా భూమి ఇట్టగా చేశారండి అని, దాన్ని ఎమ్మెల్యే కేసుగా పెట్టాడు. దాంట్లో అసలు ఎవడు పెట్టాడని ఒక ఎమ్మెల్యే లెటర్ రాశాడు సరదాగా, ఆ లెటర్ ఆధారంగా విచారించి 16 నెలలు జైల్లో పెట్టేశారు. అదే చిదంబరంకి 1000 కోట్లు వాస్తుంది, ఆయనకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చేసింది? ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే అది ఆనాడు చంద్రబాబు కానీ చిదంబరం కానీ సోనియా కానీ వీళ్ళందరూ కలిసి చేశారన్నదే కదా దాంట్లో. కాబట్టి ఈయనకు ఒక్కసారన్నా చూపించాలన్న కసి ఉంది పొలిటికల్ యాంగిల్లో. ఒక్కరోజన్నా జగన్ని చంద్రబాబుని లోకేష్ని జైల్లో పెట్టాలన్నది ఈయన కసి. దానికి ఈ లోపు నువ్వు ప్రతీకారం అంటావా ఏమన్నా సరే ఆయన కేర్ చేయడు, పోతే ముఖ్యమంత్రి పదవి పోద్ది. నన్ను వ్యక్తిగతంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనే ఉద్దేశంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా సీఎంగా పెట్టడానికి అయితే అసలు కారణం అదే కదా. ఒకవేళ బిహైండ్ ద సీక్రెట్ చెప్పాలి అంటే ఓకే, వీళ్ళు ఆరోపిస్తున్నట్టు సోనియా గాంధీ చంద్రబాబు కలిసి చేశారా ఏంటనేది మన ఆధారాలతో చెప్పలేదు. కానీ ఇది ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు గారు అనాలా ఆ టైంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న ఆ ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసి ఆ ప్రభుత్వం ఈ అసైన్ భూముల్ని తీసుకుందని అనాలా? రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జగనేమి పాత్రధారి కాదు కదా. ఇలా నాన్న ప్రభుత్వంలో తప్పేం జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తాడు ముఖ్యమంత్రి హోదాలో, క్యాబినెట్లో ఏం తప్పు లేదని క్యాబినెట్ చీఫ్ సెక్రటరీనే ఇస్తాడు, అధికారులు తప్పు లేదని చీఫ్ సెక్రటరీ రాసిస్తాడు. కానీ అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తాడు. అదే కదా ఇక్కడ ఈ కేసులో స్వయంగా ఈయనే జీవో ఇచ్చాడు, ఈయన ఆర్డర్ల మేరకే తీసుకున్నారు, తప్పేం లేదు. ఎవరు తప్పు అంటే జనాంది తప్పు, అది దాన్ని ఎవరు ఏం చేయలేము. అంటే అసైన్ భూములు అనేది అందరికీ ఎవరు, ఎవరు పడితే వాళ్ళందరికీ ఎవరు, ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంది. రేపు పొద్దున గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో 300 ఎకరాలు ఎంత వెనక్కి తీసుకున్నారని అన్నారు నిన్న, పాయింట్ రేజ్ అవుతుంది. ఇప్పటికీ ఇడుపుల పాయకి సంబంధించి ఆ భూములు అంటే తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంకా అనర్హులుగా గుర్తించేస్తారు, వాళ్ళకి మళ్ళీ భూములు రావు అని. మరి ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ నిజంగా 500 ఎకరాలు తీసేసుకుని ఉండుంటే, వీళ్ళు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పోరాటం చేస్తే, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు నిజంగా వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి ఎలా దక్కుతాయి ఆ భూములు? ఇడుపుల పాయలో ఏనాడో అంటే ఇడుపుల పాయ కదా ఎక్కడైనా సరే, ఇప్పుడు దేవాదాయ భూములు ఈ ఎస్ఐండ్ భూముల్లో ఏం జరుగుతుందంటే పేపర్ బేసిస్ మీద రాసుకుంటారు, రాసుకుని కొనుక్కుంటుంటారు. వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వచ్చేసేసి మా భూమి తనఖా పెట్టేసుకోండి అని ఇచ్చేస్తారు. అందులో తనఖా పెట్టిన ఉన్నారు, తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకోండి, ఇది నడిచిపోద్ది, వాళ్ళు గొడవలు ఏం బెటరు ఎక్కడో రేర్గా తప్పించి. పెద్ద నాయకులకి అయితే పెద్ద ఇష్యూ ఉండేది కాదు, ఆ విధానం వేరు. అయినా అది కంప్లైంట్ రాగానే వెనక్కి ఇవ్వడం అనేటువంటి, సరే ఆయనకి తెలియక చేశారా అంటే తెలిసినే చేశారు, కాకపోతే ఆ భూమిలో వీళ్ళు సాగు చేసుకునేది కూడా ఏం లేదు అక్కడ నాకు తెలిసి. అది వీళ్ళు ఏం సాయం చేశామనుకుంటారు, వాళ్ళేమో అమ్ముకున్నాం అనుకుంటారు. అక్కడ వీళ్ళేం వ్యవసాయం చేశారా? సరే రాజశేఖర రెడ్డి కుటుంబం ఏమి లేదు కదా, కాబట్టి అక్కడ ఇష్యూ. ఇక్కడది అట్లా కాదు కదా, డైరెక్ట్గా వాళ్ళ ఇష్టం లేకుండా తీసుకున్నారు. అక్కడేంది వాళ్ళ అవసరమైతే వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు, ఇక్కడ వీళ్ళేం తాకట్టు పెట్టుకోలేదే. ఇప్పుడు ఇంకా మనం వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఎస్సీల భూములు కూడా వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, తాకట్టు పెట్టుకుని బ్యాంకుల్లోని ఇండి అని చెప్తే బ్యాంకులో లోన్ ఇస్తారు. రాజధాని ప్రాంతంలో 1.5 కోట్ల రూపాయలు రాబోతుందని ఇప్పుడు ఎస్సీకి 1.25 లక్షలు 40 లక్షల లోన్ ఇరా, 1 కోటి రూపాయలకి భూమి వాల్యూ పెరుగుతుందన్నప్పుడు
ఇదివరకు 10 లక్షలు ఉందన్నప్పుడు 50,000 లోన్ ఇస్తారు. ఇప్పుడైతే 1.5 కోట్ల వెళ్తుందన్నప్పుడు 50 లక్షలు లోన్ ఈడా బ్యాంకు వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా. అది చేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. అలా కాకుండా నీకు ఇవ్వము భూమి, నీ భూమి నాది, ప్రభుత్వాన్ని నేను తీసేసుకుంటున్నా, నీకు 10 ఏళ్ల పాటు ఫుడ్ పెడతలే పో అని చెప్తే ఎట్లాగ వర్కౌట్ అవుతుంది? అప్పుడు ఏంటది న్యాయమా? అది కదా కాన్సెప్ట్. అంటే అవసరమైతే అసెంట్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం లేదా? తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు పూర్తిగా మిగతా వాళ్ళతో సమానంగా పరిహారం ఇవ్వాలి. భూ సేకరణలో అది, ఇది భూ సమీకరణ. కొన్ని సమీకరణలోనైనా మిగతా వాళ్ళతో సమానంగా నువ్వు, అది కూడా ఎస్సీకి. ఇక్కడ ఇచ్చింది అది కాదు కదా. ఇందులో ఉన్న మతలబ్ ఏంటంటే ఎస్సీ దగ్గర తీసుకుని 600-800 ఇచ్చారంటే వేరు. ఎస్సీ దగ్గర కాదు, తీసుకుంది ఎస్సీ ఎవరికి అమ్మారో వాళ్ళకి ఇవ్వడం. అంటే ఏంటి, ఇంకొకళ్ళు కొనుక్కోవడానికి నువ్వు చట్టబద్ధత కల్పించావు. అది ఎవరు కొన్నది? వేరే ఎస్సీ కాదు, అగ్రవర్ణాలు ఎక్సెట్రా. అలాగ అమ్మడానికి కొనడానికి వీలు లేదు. అది ఇక్కడ ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యలో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళని అసలు మామూలుగా అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అందరినీ. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో అదే చెప్తున్నారు, ఇంకో 15 కేసులు దాకా ఉంటాయట. ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారు కనుక లిఫ్ట్ అయితే ఆ కొన్నోళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతారు తర్వాత నిదానం. అంటే వీటి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్స్ జరిగాయా? అసలు జరగలేదా వీటికి? అసలు రిజిస్ట్రేషన్స్ ఉండవా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం ఉండదు కాబట్టినే కదా ఈ తెలివి ప్రదర్శించింది. అంటే వీళ్ళు చెప్తున్నది అదే కదా, ఆల్రెడీ వీళ్ళు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర నుంచి తీసుకుంటే సగటున అయ్యే రిజిస్ట్రేషన్లో 2,200 ఎంత లెక్క చెప్తున్నారు, అవే అయినాయి తప్ప అంతకు మించి ఒక్కడ కూడా ఎక్స్ట్రా అవ్వలేదు. అది కాదు కదా, ఇక్కడ జీవో ఏమని ఇచ్చారు? ఈ భూమి ఇప్పుడు నేను ఎస్సీని, నాకు నన్ను బెదరేసి లేకపోతే నాకు కుదరదని మీరు తీసుకున్నారు, 5 లక్షలు ఇచ్చేసి తీసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ జరగదు. మీరు ప్రభుత్వం ఏమిచ్చింది జీవో? మీ దగ్గర నుండి ప్రభుత్వం తీసేసుకుంటుంది, తీసేసుకుని చట్టబద్ధంగా మీకు భూమి ఇస్తుంది. ఇంకా అసలు రిజిస్ట్రేషన్తో సంబంధం ఏముంది? అంటే ప్రభుత్వం ఇచ్చే కాగితం మీ పేరు ఉంది, నా పేరు లేదు. అది కదా మోసం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు, అంతే కదా. అసైన్ భూమి అసలు పట్టాదారుడు ఇచ్చినట్టు కాదు, అసలు ఒరిజినల్ అసైన్ భూమిదారుడు ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వం ఇచ్చినట్టు. అసలు అసైన్ దారు దగ్గర తీసుకున్న వాళ్ళకి చట్టబద్ధత కల్పించేయడం, అంటే వాళ్ళకి ఇన్నాళ్ళుగా లేని చట్టబద్ధత ఇప్పుడు తీసుకున్న వాడికి చట్టబద్ధత వచ్చేసింది. అంటే సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ క్వాస్ పిటిషన్ వేశారు, ఓకే, దాని మీద కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ స్టే వస్తే పరిస్థితి ఏంటి? నడుస్తుంది మళ్ళీ, అదే స్టేలు వస్తాయి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేసిన ఆరోపణని, ఓకే, ఎమ్మెల్యే ఆలరామకృష్ణ రెడ్డి గారు చేసిన ఆరోపణ నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉంటుంది. లేదు నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారి మీద ఉంటుంది. అసలు స్టే వస్తే అవకాశం ఏముండదు, ఏమీ ఉండదు. అప్పుడు మళ్ళీ అదిగో చంద్రబాబు గారు సాధించారు అని తెలుగుదేశం చంద్రబాబు గారిని ఎవడేం పీకలేడని వీళ్ళు అంటారు, చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేశాడని వాళ్ళు అంటారు. మనం రెండు రాసుకుని చదువుకోవాలని. అంటే సిఐడి నోటీసులు ఇంకా అంతవరకే పరిమితం అవుతాయా లేదంటే ఇంకా రామకృష్ణ రకాలు ఉంటుంది? ఇప్పుడు అప్పటితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కేసులు పెట్టుకోవడం అవుతుంది. బేసిక్గా అయితే ఏం చేయాలా, అరెస్ట్ మీద స్టే ఇచ్చి విచారణ చేయమనాలి. అసలు విచారణ చేయకపోతే కేసు ఎట్ట అవుతుంది? ఇది ఎట్ట తయారైపోయిందంటే ఎక్స్పీరియన్స్ కావాలా జాబ్లో అంటారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎట్ట వస్తుంది? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు జరగకుండా నిజాయితీనట్ట చెప్తారు. దర్యాప్తులు చెయ్యమని సుప్రీంకోర్టులు చెప్తున్నాయి, ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు పూర్తి చేయనియండి, కావాలంటే అరెస్ట్కి మినహాయింపు ఇవ్వండి అని. అలా జరగట్లేదు కదా ఇక్కడ, కాబట్టి అది ఏం జరుగుద్ది అనేది చూడాలి దీంట్లో మళ్ళీ ఏం జరుగుద్ది అనేది. అంటే విచారణ అనేది జరగకపోతే ఈయన దోష నిర్దోష అనేది కూడా నిరూపించడం కష్టం, రాజకీయంగా మాట్లాడుకోవాలి. స్టే ఇస్తే ఇవాళ మళ్ళీ ఆ స్టేని క్యాన్సిల్ చేయాలని పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. అధికారపక్షం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, వీళ్ళు వెళ్తారు, మేబీ సిఐడి వెళ్తుంది. అప్పుడు అదే సిఐడి వెళ్ళాలి, ఆ స్టేను కొట్టేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళాలి. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంత సులభం కాదు అనేది, అంటే ఈ వ్యవహారంలో అలాగే చూడాలా ఇంకా అన్ని కేసులు, లేదంటే వెళ్ళేదో కక్షపూరి ధోరణిలో వెళ్ళినంత మాత్రాన అరెస్ట్ చేసి లోపల పెట్టాడు అంత సులభంగా అయ్యే పనేనా? కక్షపూరి ధోరణితో చేసే ఇచ్చు అనుకుంటే వీళ్ళు చట్టాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఎస్సీ ఎస్టీ కేసులు ఈ బయటకు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఆయనకి చేసి అంటే విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం కుదురు, ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ అనే దానికంటే ముందు అరెస్ట్ చేయొచ్చు. డిఎస్పీ స్థాయి అధికారి సంతృప్తి చెందితే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న వీళ్ళ మీద ఏం చేశారు, ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళది స్టే తీసుకెళ్లి తర్వాత బెయిల్ వచ్చింది. అట్లా చేయొచ్చు, చేయాలనుకుంటారు, 2 రోజులన్నా కూర్చోబెట్టాలనుకుంటారు. అయితే పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు.
ఊరికినే ఒక రోజు రెండు రోజులు కూర్చోబెట్టే ఉద్దేశం లేదు వీళ్ళకి. పకడ్బందీగా చేయాలనుకుంటున్నారు, అందుకే నోటీసు సిస్టము వెళ్తున్నారు. అంటే జైలుకి వెళ్తే ఒక రోజు రెండు రోజులు బయటకు రాగా చంద్రబాబు గారు ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడైతే వచ్చేస్తారు, వచ్చేస్తారు కాబట్టి అదే పక్కగా వెళ్తే పకడ్బందీకి వెళ్తే. అంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో ఆయన కక్షపూరితంగా చెయ్యట్లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు, ఈయన ఇప్పుడు 36 నెలలు జైల్లోకి వెళ్తారా, ఇటువంటి మాటలు వచ్చినాయి. ఉంటాయి ఇవన్నీ పొలిటికల్ ఇండైరెక్ట్ గా వ్యూహం ఏమన్నా రచిస్తుందా? అంత ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా రచించిన వాళ్ళు ఏం పేకలేరు. అక్కడ ఒరిజినల్ గా చెప్పాలంటే ఆయన్ని గనక ఆ స్థాయిలో చేయగలిగితే జగను అనేటువంటి ఆయన ఒక చాలా అద్భుతం సాధించేశాడని ఫీల్ అవుతారు. అంటే భారతదేశంలో ఎవడి వల్ల కాదు. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. ఇది ఒకవేళ ఇప్పుడు ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కుతారా, ఒక జైలుకి వెళ్తారంటే ఇంకా ఇంకా అది పెద్ద సక్సెస్ అనుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కోర్టు మెట్లు ఎక్కించే అవకాశం ఉంటుందా? ఉండదు, చూడాలి. అది రేపు ఏంటనేది చూడాలి. అంటే దీంట్లో అయితే కోర్టుకి ఆయన వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు మామూలుగా గనక ఇందులో విచారణకి అడ్డుపడకపోతే అప్పుడు గ్యారంటీ వెళ్లాల్సి వస్తుంది.